సో ఈరోజు మేము న్యూయార్క్ వెళ్ళబోతున్నాం. న్యూయార్క్లో మంచి మంచి ప్లేసెస్ అంతా మీకు చూపించబోతున్నాం. సో వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. లెట్స్ గో. Hi guys. Hi John. Come on. Yeah, these are all these three are the brothers. Yes. Both are the brothers. We three are the brothers. Best brothers. No, best brothers in the U. ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో చూస్తున్నాను కదా సౌండ్ అవన్నీ వస్తున్నాయి. చూడండి చాలా బిగ్ లేదు. సో ఇప్పుడు అక్కడ చూస్తున్నాం వాళ్ళందరూ అక్కడ ట్రైన్ కోసం వేధిస్తున్నారు. సో మా ట్రైన్ కూడా వస్తుంది. సో ఈలోపు మనం ఒక చిన్న వాక్ వెళ్దామా? పదండి వెళ్దాం. ఏ ట్రైన్ కొంచెం సౌండ్ అప్ అమ్మా, ఇక ఫిల్మింగ్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఓకే సోనీ చూడు. హలో గాయ్స్, ట్రైన్ ఎక్కాం గాయ్స్. ఇదంతా ఫారెస్ట్ గాయ్స్, లయన్స్. మమ్మీ బ్రిడ్జ్ పైన నుంచే న్యూయార్క్, మనము న్యూయార్క్ అనే న్యూజెర్సీకి వచ్చింది. అక్కడ ఫెరారీ స్టోర్ ఉంది, ఆ ఫెరారీ కార్ చూసుకుంటాము. అంటే ఫెరారీ అన్నారు,
stalls. Handmade fresh all day in that picture. I'm leaving early. The building so Statue of the Liberty Guralami. Shiva. Hello guys. This is New York Times Square. New York Times Square. Okay. And this is surrounding New York Times Square. Yes. Hello everyone, welcome to New York. US ki ever vachina chudalanukune place New York. Ikkada chala chala places unnai visit cheyadaniki. New York lo digagane city tour buses untayi. Big bus, red bus ila chala buses untayandi. Buses ki konni connecting points untayi. మేము పెన్ స్టేషన్ నుంచి బిగ్ బస్ తీసుకున్నాము. యాక్చువల్గా మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము. టికెట్ని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు అండి. నాకు ఆన్లైన్ కంటే డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే టికెట్ చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకుంటే. సో మేము సిటీ టూర్ కోసం బిగ్ బస్లో వన్ డే ప్యాకేజ్ బుక్ చేసుకున్నామండి. మీరు కావాలంటే వన్ డే ప్యాకేజ్, టూ డేస్ ప్యాకేజ్ ఇలా ఏదైనా బుక్ చేసుకోవచ్చు మీ వీలుని బట్టి. అంటే మీరు న్యూయార్క్లో స్టే చేయగలిగితే కనుక టూ డేస్ ప్యాకేజ్ కూడా బుక్ చేసుకునే అవైలబిలిటీ ఉంది. మేమైతే వన్ డే ప్యాకేజ్లోనే చాలా ప్లేసెస్ కవర్ చేసేసాము. మెయిన్గా ఈ బస్ ట్రిప్లో మనకి వాళ్ళు ఒక మ్యాప్ బుక్లెట్ ఇస్తారండి. ఆ మ్యాప్లో చూసి మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది తెలుసుకోవచ్చు. మెయిన్గా బస్ ట్రిప్లో రెడ్ లైన్, బ్లూ లైన్ అని ఉంటాయండి. ఈవినింగ్ 4 వరకు రెడ్ లైన్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి 4 తర్వాత బ్లూ లైన్లో ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ డౌన్ టౌన్ రెడ్ అండ్ బ్లూ లైన్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ట్రంప్ బిల్డింగ్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, టైమ్స్ స్క్వేర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెంట్రల్ పార్క్, మెమోరియల్ మ్యూజియం ఇలా చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చండి. హ్యాపీగా సిటీ బస్ టూర్లో ఓపెన్ టాప్లో కూర్చొని సిటీ అంతా చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. ఇది వచ్చేసి మెమోరియల్ టవర్ దగ్గరలో వాటర్ ఫౌంటైన్, అంటే ఇలా ఉంటాయన్నమాట. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంది మెమోరియల్ టవర్. న్యూయార్క్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను వీడియో తీశాను. అవన్నీ ఒకే వీడియోలో చూపించడం వీలు కావట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అందుకని మరో వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. ఇక్కడ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఏంటంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కార్టూన్స్ గెటప్స్ వేసుకొని వీళ్ళందరూ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఫొటోస్కి ఫోజెస్ ఇస్తూ ఉంటారండి. అది చూసి మనం కూడా ఎగ్జైట్ అయిపోయి ఫొటోస్ దిగేస్తాము. అది ఫ్రీ అనుకుంటే మాత్రం పొరపాటు కాదు,
ఆ ఫొటోస్ అన్నీ అయిపోయాక వాళ్ళు మనల్ని టిప్ అడుగుతారు. మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, కాదు లేదు అనడానికి ఛాన్స్ ఇవ్వరు. సో కొంచెం జాగ్రత్త. ఇలా మనకి సిటీ టూర్లో చాలామంది కనిపిస్తారు,